19 న్యూస్ గెస్ట్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఉమ్మడి రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ హర్ష కుమార్ గారి తనయుడిగా అలాగే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులుగా ప్రస్తుత క్రియాశీలక రాజకీయాల్లో తనకంటూ ఒక విభిన్న శైలిని ఏర్పాటు చేసుకొని నిత్యం ప్రజాక్షేత్రంలో సమస్యలపై అలాగే ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి మాజీ ఎంపీ హర్ష కుమార్ గారి తనయులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జీవి శ్రీరాజ్ గారితో ఈరోజు మన గెస్ట్ అవర్ కార్యక్రమం. నమస్కారం సార్. నమస్తే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 19 న్యూస్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు. 19 న్యూస్ ఈజ్ అ వండర్ఫుల్ న్యూస్ ఛానల్, నేను ఫాలో అవుతూ ఉంటాను అండ్ మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రజలకి అందించే ఈ ఎంటర్టైన్మెంట్ న్యూస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ పట్ల ఐ అప్రిషియేట్ యువర్ టీమ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు మై ఇంటర్వ్యూ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ సార్. ముందుగా గోదావరి జిల్లాలో మీ తండ్రి గారు మాజీ ఎంపీ హర్ష కుమార్ గారికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఉమ్మడి రాష్ట్రాలుగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకమైన నాయకునిగా ఎంపీగా 2 సార్లు గెలుపొంది, ఒక బలమైనటువంటి నాయకునిగా ఎదిగారు. ప్రస్తుతం మీ తండ్రి గారి నుంచి మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి మీకంటూ కూడా ఒక బలమైనటువంటి నేతృత్వంతో కార్యకర్తల్ని ముందుండి నడిపిస్తూ ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలపైన పోరాడుతూ ప్రభుత్వ విధానాలు ఏవైతే ప్రజలకు వ్యతిరేకంగా ఉంటున్నాయో వాటిపైన నిత్యం పోరాడుతూ ఇలా ప్రస్తుతం మీరు క్రియాశీలకమైనటువంటి రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులుగా కొనసాగుతున్నారు. ముందుగా అసలు మీ కుటుంబ రాజకీయ నేపథ్యం గురించి మా 19 న్యూస్ ప్రేక్షకులకి చెప్పండి. కుటుంబ రాజకీయం అంటే ఏం లేదండి. బిఫోర్ మై గ్రేట్ గ్రాండ్ ఫాదర్, నాట్ మై గ్రాండ్ ఫాదర్, మై గ్రేట్ గ్రాండ్ ఫాదర్ యూస్ టు బి ఇన్ ది ఆర్మీ, ఇండియన్ ఆర్మీ, అండ్ మై గ్రాండ్ ఫాదర్ ఇస్ అ కోఆపరేటివ్ ఇన్స్పెక్టర్. ముద్రగడ పద్మనాభం గారు కోఆపరేటివ్ మంత్రి కింద ఉన్నప్పుడు మై గ్రాండ్ ఫాదర్ ఇస్ అ కోఆపరేటివ్ ఎంప్లాయ్, కోఆపరేటివ్ మంత్రిత్వ శాఖ ఈజ్ అన్ ఎంప్లాయ్. దెన్ మై ఫాదర్ ఈజ్ అ స్టూడెంట్ యూనియన్ లీడర్, కాంగ్రెస్ పార్టీ విద్యార్థి నాయకుడి కింద ఆయన ప్రస్థానం స్టార్ట్ చేసి ఈజ్ అ లీడర్ ఫ్రమ్ సిన్స్ ఇస్ కాలేజ్ డేస్. విటి కాలేజ్లో డాడీ, విటి కాలేజ్లో జక్కంపూడి రామ్మోహన్లో అంకుల్ చదువుకున్నప్పుడు ఇటు మా ఫాదర్ ఆర్ట్స్ కాలేజ్ మంచి హోరాహోరీగా విద్యార్థి పోరాటాల పట్ల వాళ్ళు ఎన్ని సమస్యలు పరిష్కరించారంటే వీళ్ళు ఎన్ని సమస్యలు పరిష్కరించారు అనుకుని మధ్యలో అరుణ్ కుమార్ అంకులు ఇలాగ వీళ్ళందరూ కూడా కలిసి ఒక గ్రూప్ కింద ఉంటూ వెళ్ళేవారు. తర్వాత అలా కాంగ్రెస్ పార్టీ ఏదైతే విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి అని ఒక ఆర్గనైజేషన్ స్థాపించిందో ఎన్ఎస్యుఐ, దాని నుంచి కంటెస్ట్ చేసి తర్వాత విద్యార్థి నాయకుడి కింద ఆయన ఎస్టాబ్లిష్ అయ్యి మెట్టు 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 ఎదుక్కుంటూ ఎంపీ అవడం, ఆ తర్వాత 2009లో కులానికి ఆపద వచ్చినప్పుడు నేను ఉన్నాను అని చెప్పి అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిని కూడా ఎదిరించి 10 లక్షల మందితో కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ఒక మీటింగ్ పెట్టడం, ఆ మీటింగ్ని మేము సక్సెస్ చేయడం, ఆ తర్వాత మా రాష్ట్ర నాయకుల కింద ఎదగడం, ఆ తర్వాత ఈ రోజున మళ్ళా అదే కాంగ్రెస్ పార్టీలో చేరడం అండ్ తిరిగి సమస్యలపైన పోరాడడం. అంటే ప్రజలు మా రాజకీయ ప్రస్థానం ఇట్స్ అన్ ఓపెన్ బుక్, ఇట్స్ అన్ ఓపెన్ బుక్, సో ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ బ్లాక్ పేజెస్ ఇన్ బిట్వీన్ టు హైడ్ థింగ్స్. ఏది దాయడానికి మధ్యలో వీ డోంట్ కవర్ ఎనీథింగ్, సో ఇట్స్ అన్ ఓపెన్ బుక్, అందరికీ తెలిసిన ప్రస్థానమే. 2004-2009 పార్లమెంట్ ఎన్నికల్లో 2 సార్లు గెలుపొందిన హర్ష కుమార్ గారు 2014లో అంటే రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం కాంగ్రెస్ పార్టీలోని క్రియాశీలకమైన నాయకులంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు అందరూ కాంగ్రెస్ పార్టీ నుంచి వలస వెళ్ళడం జరిగింది. కానీ అప్పుడు మీరెందుకు ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ నుండి ఉన్న క్రియాశీలక నాయకులు ఎవరు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో వెళ్ళలేదండి. రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం మీద ఆధారపడ్డ నాయకులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ లీడర్షిప్ని నమ్ముకున్న వాళ్ళు ఎవరన్నా సరే
ఎవరు కూడా యూ టేక్ ద ఫ్యాక్ట్స్ ఎవరు కూడా రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబాన్ని నమ్ముకున్న వాళ్ళు వాళ్ళు లేకపోతే మేము రాజకీయాలు చేయలేము మాకు ఓటు అంటూ వేస్తే రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబాన్ని చూసి ఓటు వేయాలి తప్పించి మాకు అంత సీన్ లేదు అనుకున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో ముందుకెళ్ళారు తప్పించి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎవరికి మద్దతు ఇచ్చినా ఎవరికి అనుకూలంగా ఉన్నా వాళ్ళతో కలిసి ముందుకెళ్తారండి అంతేగాని వి డోంట్ బెండ్ అవర్ హెడ్స్ ఫర్ సిల్లీ రీజన్స్ మీరు రాజకీయాల్లోకి రావడానికి మీ తండ్రి గారి రాజకీయ ప్రయాణంలో కలిసి పాలు పంచుకోవడం ద్వారా లేకపోతే వారసత్వంగా తండ్రి దగ్గర నుండి ఆయన ఆశయాలను కొనసాగించాలి నేను కూడా అదే దూకుడుతోటి అదే పంతాలో ప్రజాసేవ కోసం వెళ్ళాలి అలా ఏ దృక్పథంతో మీరు రాజకీయాల్లోకి రావడం జరిగింది సి నేనైతే మటుకు వారసత్వ రాజకీయ నాయకుడిని కాదు ఆయమ్మ కార్యకర్త లీడర్ ఫాలోయింగ్ ద లీడర్షిప్ ఆఫ్ హర్ష్ కుమార్ గారు ఫాదర్ ఫాలోవర్స్ అందరినీ కూర్చోబెట్టి ఈడు నా కొడుకు మీరు వీడికి మద్దతు తెలపండి అని ఆయన ఎప్పుడు చెప్పరు నేనేమన్నా తప్పు చెప్తే అరే నువ్వు తప్పు చేస్తున్నావు సరిదిద్దుకోని నాకు చెప్తారు సో నేను మా ఫాదర్ ఇస్ మై లీడర్ అండ్ ఐ ఫాలో హిమ్ నేను వారసత్వ రాజకీయ నాయకుని కాదు ఎందుకంటే వారసత్వ రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా వాళ్ళ తండ్రి పదవిలో ఉన్నప్పుడు పవర్ ఎంజాయ్ చేయడానికి వస్తారు కానీ ఈ రోజున 7 రోజుల నుంచి మై ఫాదర్ ఈజ్ ఇన్ అపోజిషన్ బట్ స్టిల్ ఐఎమ్ ఫాలోయింగ్ మై ఫాదర్ నేను వేరే బిజినెస్ చేయడానికి ఎక్కడికి వెళ్ళలేదు నేను చదువుకున్న చదువుకి ఫారెన్లో అద్భుతమైనటువంటి జాబ్ వస్తుంది నా ఇంగ్లీష్కి కానీ నా వెకాబులరీకి కానీ నా థింకింగ్కి కానీ నా నాలెడ్జ్కి కానీ ఐ కెన్ గెట్ అన్ ఎక్స్ట్రాడినరీ జాబ్ విచ్ ద కంపెనీ విల్ పే మీ అ వైస్ ప్రెసిడెంట్ రోల్ విత్ వెరీ గుడ్ శాలరీ బట్ ఐ డిడ్ నాట్ కాంప్రమైజ్ ఫర్ పీనట్స్ ఐ వాంట్ టు కమింగ్ టు పవర్ అగైన్ ఫాలోయింగ్ మై ఫాదర్ ఫుట్ స్టెప్స్ ఫర్ ద సర్వీస్ ఆఫ్ ద పీపుల్ సర్వ్ ద పీపుల్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో గతంలో మీరు సమైక్యాంధ్ర ఉద్యమంలో కానీ లేకపోతే తర్వాత కొంతకాలం క్రియాశీలక రాజకీయాలకి మీరు కానీ మీ తండ్రి గారు కానీ కొంతకాలం దూరం అయ్యారు తిరిగి మళ్ళా ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ కొనసాగుతున్నారు ఈ మధ్యకాలంలో అంటే 2019 ఎన్నికల సమయంలో ప్రధానంగా అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానివ్వండి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి రెండు వైపుల నుండి మిమ్మల్ని ఎలక్షన్స్లో పోటీ చేయమనటానికి మీకు ఆఫర్స్ రావడం కూడా జరిగింది అందులో మొదటిది తెలుగుదేశం పార్టీ నుండి కూడా మీకు అవకాశం రావడం జరిగింది మీ తండ్రి గారిని ఎంపీగాను అలాగే మిమ్మల్ని కూడా ఏదైనా అసెంబ్లీ నియోజకవర్గానికి అభ్యర్థిగాను ఇలా ఆ టైంలో ఆల్మోస్ట్ మీ ప్రపోజల్ మీరు ఎలక్షన్లో ఉంచడానికి ఖరారైన నేపథ్యంలో ఎందుకు సడన్గా మీరు విత్డ్రా అయ్యారు తెలుగుదేశం పార్టీ నుంచి అండి అంటే సి యాక్చువల్లీ వాళ్ళు టికెట్ ఇస్తాను రమ్మన్నారండి మేము వెళ్ళాం అంటే గొప్ప విషయం ఏంటంటే 2014లో సమైక్యాంధ్ర పార్టీ తరఫున మేము నించున్నది ఎలక్షన్లో నగ్గడానికి కాదు సమైక్యాంధ్ర అనేది ఒక నినాదం ఆ నినాదం మోగపోకూడదని కిరణ్ కుమార్ రెడ్డి అనే ఒక ముఖ్యమంత్రి పెద్ద ఆయన ఒక పార్టీ పెట్టాడు పార్టీ పెట్టినప్పుడు ఆయన అందరూ మోసం చేశారు చాలామంది ఆ పార్టీని ఆ పార్టీలోకి వస్తాను మీరు పార్టీ పెట్టండి అన్నారు చాలామంది ఆ పార్టీ లో ఆయన కంటెస్ట్ చేస్తానని మాట ఇచ్చారు కానీ లాస్ట్ వచ్చేటప్పటికి మొఖం చాటేశారు కిరణ్ కుమార్ రెడ్డి గారిని చాలామంది మోసం చేశారు బట్ ఏదైతే ఆయన తీసుకొచ్చినటువంటి ఎస్సీఎస్టీ సబ్ ప్లాన్ కానీ ఇటువంటి ఒక బ్యూటిఫుల్ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ కమిట్మెంట్ టువర్డ్స్ అ అసెంబ్లీ బిల్ చాలా అద్భుతంగా అసెంబ్లీలో బిల్లు పెట్టుకుంటూ తీసుకొచ్చారు బంగారు తల్లి అని లేకపోతే చాలా మంచి మంచి స్కీమ్స్ అన్ని తీసుకుని వచ్చారు లేదంటే సాంఘిక పాఠశాలలో విద్యార్థులకు ఇచ్చే స్కాలర్షిప్స్ కానీ ఇలాంటివి చాలా బ్యూటిఫుల్గా చేసుకుని వచ్చారు ఇవన్నింటిని చూసి ఇంప్రెస్ అయ్యింది మా ఫాదర్ అరే అరే ఒకసారికి పదవి త్యాగం నగ్గం అని మా తెలీదా సమైక్యాంధ్ర అయిపోయింది రాష్ట్రం విడిపోయింది సమైక్యాంధ్ర అన్న పేరు మీద పార్టీ పెట్టి దాంట్లో నించుంటే ఓడిపోతామని మా తెలీదా అంటే అన్ని సంవత్సరాల పాటు మీరు ఆరోపణలు చేస్తున్నా తీవ్రంగా విమర్శిస్తున్నా అటువంటి వ్యక్తి మమ్మల్ని తిరిగి పిలిచారు మరి మనకు సముచితమైన స్థానం ఇస్తారని ఎక్స్పెక్ట్ చేశారా మీకు మీ ఎండి గారికి గొడవ అయింది
తర్వాత ఎండి గారు మళ్ళీ పిలిచి అయ్యో నువ్వు రామ్మ నీకు సీనియర్ కరస్పాండెంట్ రోల్ ఇస్తున్నాను అని అంటారు అనిల్ గారు రెండు అంటారు మీరు ఏమనుకుంటారు అంటే ఇక్కడ మీరు ఏమనుకుంటారు ఉద్యోగాలు వేరే రాజకీయాలు అలా కాదు ద ప్రాసెస్ ఇస్ ఎనీవేర్ మీరు ఏమనుకుంటారు అయ్యో ఎండి గారు పిలిచారు అని వెళ్తారు వెళ్ళిన తర్వాత నించోబెట్టి మాట్లాడి వెళ్ళిపోమంటారు అది ఎంత హ్యూమిలియేషన్ ఎంత అవమానం ఆఫ్ కోర్స్ రాజకీయంలో శాశ్వత శత్రువు చంద్రబాబు నాయుడు చేసింది అదే సి మేము వెళ్ళినప్పుడు మీరు రావద్దు నేను మీకు టికెట్ ఇవ్వనన్నారు అనుకో ఫైన్ వీ డోంట్ గో అంత పెద్ద ఆయన పిలిచాడు మనకు టికెట్ ఇస్తానంటున్నాడు వెళ్దామని చెప్పి మా ఫాదర్ కూడా సార్ మీరు పెద్ద అన్నారు లైక్ సార్ మీరు పెద్దవాళ్ళు సార్ వెరీ గుడ్ నేను మీ మీద ఇంత భారీ స్థాయిలో ఉద్యమం చేసి మిమ్మల్ని నేను మీ మీద అగెన్స్ట్ ఎంత పోరాటం చేస్తుంటే మీరు నాకు గవర్నమెంట్ టికెట్ ఇస్తానన్నారు మీరు దాన్ని ఫోటోని మొత్తం ఇంటర్నెట్లో షేర్ చేసేసి జగన్మోహన్ రెడ్డి అదిగో చంద్రబాబు నాయుడు కాలు మీద హర్ష కుమార్ గారు పడిపోయారు సి ఒకటేంటంటే ఆయన కవర్ పెట్టాడు మేము వెళ్ళాం దట్ ఈజ్ లెఫ్ట్ టు ద డిగ్నిటీ ఆఫ్ మిస్టర్ చంద్రబాబు నాయుడు అండ్ ద పీపుల్ ఆర్ వాచింగ్ దిస్ అంటే మీ భవిష్యత్తుకి సంబంధించినటువంటి అంటే మీ భవిష్యత్ రాజకీయ ప్రణాళిక ఎటువంటి హామీని పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోవటం వలన మీరు వదిలివేశారంటారు అంతే కదా అబ్సల్యూట్లీ అలాగే తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మీకు అవకాశం రావడం జరిగింది మరి ఆ సమయంలో మీరు తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే నేను వెళ్ళానండి విజయసాయి రెడ్డి గారు పెద్ద ఆయన నన్ను నురా అన్నాడు వెళ్ళాను కేఎన్ఆర్ ఇద్దరు ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారితో పక్కనే ఉంటాడు ఇంగవరపు అవినాష్ అని ట్రంప్ ఎలక్షన్ అతనే చేశాడు అతను సెంట్ ఆన్ స్కూల్లో నా సీనియర్ తను నేను చాలా క్లోజ్గా వి హ్యావ్ అ వెరీ గుడ్ రిలేషన్ అయితే అసలు యాక్చువల్లీ అవినాష్ ఇండియా రావడానికి గల ముఖ్య కారణం నేనే మన ఆంధ్ర ఎలక్షన్ కన్నా ముందు కర్ణాటక ఎలక్షన్ జరిగింది ఆ కర్ణాటక ఎలక్షన్స్కి అప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రికి పోల్ మేనేజ్మెంట్కి ఎవరు కావాలి అని ఒక అనుకుంటున్నప్పుడు అప్పుడు కర్ణాటక ఇంటెలిజెన్స్ డీజీపీ ఎంఎన్ రెడ్డి గారు ఆళ్ళగడ్డ ప్రభాకర్ అంకుల్కి ఫోన్ చేసి ఎంక్వైరీ చేస్తే నేను అతను మ్యూచువల్ ఫ్రెండ్ అని తెలవడం అంటే ఆళ్ళగడ్డ ప్రభాకర్ అంకుల్ నాకు కబురు పెట్టి అంటే నాకు ఫోన్ చేసి అమ్మ ఇంగవరపు అవినాష్ నాకు కావాలి కర్ణాటక డీజీపీ ఎంఎన్ రెడ్డి గారు అడుగుతున్నారు కాంగ్రెస్కి అక్కడ పనిచేయాలంటే అంటే నేను ఫోన్ చేసి రమ్మండం వెంటనే అతను రావడం తర్వాత అక్కడ తీసుకుని వెళ్ళి నేను మాట్లాడించడం తర్వాత వీళ్ళకి వాళ్ళకి ఏదో సెట్ అవ్వలేదు దాంతో ఇతను ఖాళీగా ఉన్నాడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అతను తీసుకున్నాడు అలా ఇతను జగన్ క్వార్టర్లోకి ఎంటర్ అయ్యాడు కానీ అప్పుడు జడ్జిలపైన వ్యక్తిగత అన్యాయం జరిగిందంటే ప్రశ్నించవచ్చు కానీ దేశ వ్యవస్థలో న్యాయమూర్తులు అనేవాళ్ళు రాజ్యాంగానికి అతీతంగా సర్వోన్నతమైన వ్యక్తులు అటువంటి వారిని వ్యక్తిగతంగా మనం విమర్శించడం అనేది సరైనది కాదు అందువల్లనే అరెస్టులు జరిగాయి ఎప్పుడన్నా సరే న్యాయం పగ తీర్చుకోవాలనుకున్నప్పుడు దాని సహజత్వాన్ని కోల్పోతుంది మనుషుల్లో అదే జరిగింది సరే మేము అక్కడ కోర్టుకి మేము అగేన్స్ట్గా కూడా వెళ్ళాయి ఆల్రెడీ అక్కడ ఇంజక్షన్ ఆర్డర్ వచ్చేసింది హైకోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ వచ్చేసింది వచ్చినా వీళ్ళు డెమోలిష్ చేస్తున్నారు ఫోన్లు ఎత్తకుండా యు సీ ది వీడియో వీ డిడ్ నాట్ గో అగేన్స్ట్ ద జుడిషియరీ కానీ ఇష్టానుసారమైన కేసులు పెట్టేశారు మా మీద ఏయో కేసులు పెట్టేశారు పెట్టేసిన తర్వాత అప్పుడు మేమందరం ఇంట్లో కూర్చున్నాం కూర్చున్న తర్వాత మాకు ఫోన్ వచ్చింది పొద్దున్న అరెస్ట్ ఉంటుంది జాగ్రత్త మొత్తం పైన నుంచి నా వంక చూశారు మా డాడీ పైన నుంచి అంటే ఏంటో తెలుసా అని జగన్ డాడీ అన్నాను మరి అంతే కదా ఇప్పుడు అర్థమైంది నీకు జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటో అంటే అప్పటికే మిమ్మల్ని పార్టీలోకి ఆహ్వానించిన వ్యక్తి మీరు కొంత సమయంలో మళ్ళీ నేను తిరిగి వస్తానని చెప్పిన తర్వాత ఇట్లాంటి నిర్ణయం తీసుకొని ఉంటారంటారు చూడండి రఘురామ కృష్ణరాజు గారు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ కింద నెగ్గారు రాజశేఖర్ రెడ్డి ఈజ్ నాట్ మై లీడర్ అన్నాడు ఆయన
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ మై లీడర్ అన్నాడు ఆయన. రాజశేఖర్ రెడ్డి ఈజ్ మై ఫ్రెండ్ బట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ మై లీడర్ అన్నాడు ఆయన. అంతేనా? ఆయన తీసుకెళ్ళి లానేసాడా, వేసాడా లేదా? భవిష్యత్తులో మళ్ళా తిరిగి ఏదైనా మరొక బలమైన పార్టీ అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీని విడి వెళ్తారా? మేము ఒకటి చెప్తుంటే, ఒక పోరాటానికి ఒక బలమైన వేదిక కావాలని అందరూ కోరుకుంటారు. కాంగ్రెస్ పార్టీ కన్నా బలమైన పార్టీ ఏముందండి? ఈ రోజున మోడీతో పోరాడుతున్నాం. దేశ రాజకీయాలు వేరే, తెలుగు రాష్ట్రాల్లో ఉండేటటువంటి రాజకీయాలు ప్రత్యేకించి రాజకీయాలనే. చూడండి చూడండి, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఎవరండి? మేం కాదా? అభివృద్ధి అంటే ఎలా చేసి చూపించాలో చేసి చూపించింది మేమేనండి, కాంగ్రెస్ పార్టీ. బీజేపీ వాళ్ళు కానీ, తెలుగుదేశం వాళ్ళు కానీ, లేదంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ ఏం అభివృద్ధి చేశారండి రాష్ట్రాన్ని? ఫస్ట్ పాయింట్, మేము చేసిన అభివృద్ధి, మేము చేసిన సంక్షేమం, మేము తీసుకొచ్చినటువంటి కొన్ని పాలసీస్, లేదంటే అద్భుతమైనటువంటి చట్టాలను కానీ, ఆర్టీఐ ఇటువంటి ఎన్ని చట్టాలు ఉన్నాయి చెప్పండి, ఇటువంటి చట్టాలని అన్నింటిని తీసుకుని వచ్చింది మేమే. సో డెఫినెట్గా ఈరోజున మోడీ లాంటి వాడితో కూడా మేము పోరాడుతున్నాం. సో కాంగ్రెస్ పార్టీ కన్నా కూడా బలమైన వేదిక ఉంటుందని నేను అనుకోను. ఇంకో విషయం చెప్తున్నాను, ప్రస్తుతానికి బాకన్నా బలవంతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ అండ్ తెలుగుదేశం పార్టీ, కానీ ఖచ్చితంగా జనసేన కానీ బీజేపీ కానీ మాకన్నా వీక్. దిస్ ఈస్ ద పాయింట్ యూ నీడ్ టు యాక్సెప్ట్. డెఫినెట్గా చెప్తున్నాను, అది వాళ్ళకి ఈరోజుకి కూడా వాళ్ళకి 175 నియోజకవర్గాల్లో పెట్టడానికి మన పంచాయతీ ఎలక్షన్ వస్తే పంచాయతీ ప్రెసిడెంట్ల కింద నిలబెట్టడానికి క్యాండిడేట్లు లేరు. వాళ్ళకి మేము పెట్టాం, పెట్టారు, కానీ స్థానాలను కైవసం చేసుకోవడంలో మాత్రం. స్థానాలు కైవసం అనేది జనసేన నాయకులు అలా కదండి కొంత సక్సీడ్ అయ్యా. అంటే అది ఏంటంటే, అది జనసేన పార్టీ అనేది అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి పార్టీ కాదండి. అదేంటంటే కోనసీమ కాపులకి చెందినటువంటి పార్టీ. కోనసీమ కాపులు అనాలా, లేదంటే కడియం, కోనసీమ, ధవళేశ్వరం, అంటే ఇక్కడ ఉన్నటువంటి కొంత చిన్న చిన్న పిల్లలకి చెందినటువంటి పార్టీ. అంతేగాని ఇట్ ఇస్ నాట్ ఎ స్టేట్ పొలిటికల్ పార్టీ. అంటే రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత మొదలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడ్ల పార్టీ అని చెప్పి మీరు ఎప్పుడు అనలేదు, కానీ ప్రత్యేకించి జనసేన పార్టీని మాత్రం కాపుల పార్టీ అని, లేదా కాపులపైన కొన్ని విమర్శలు చేస్తారు. డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ రెడ్ల పార్టీ కాదని ఎవరు అన్నారు? మీరు నన్ను అడగలేదు. అంతే అంతే. చూడండి, నిన్న కాక మొన్న అంబాజీపేటలో ఇష్యూ జరిగింది, ఒక భూ గొడవ. దాంట్లో ఎస్ఐ రెడ్డి పైన జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే పెట్టి దళితుల్ని అణగదొక్కుతున్నాడు. మీరు ఇష్యూ మీద ఒకసారి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేయండి. మీరు జర్నలిజంలో కూడా ఇట్స్ అ పార్ట్ అండ్ పార్సల్, ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అనేది ఉంటుంది. ఈ ఈ దేశంలో ఇన్వెస్టిగేషన్ చేసేవి రెండే రెండు, ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఇంకోటి జర్నలిస్టులు. నేను జర్నలిస్ట్ని, నేను తనిఖీలు చేయడానికి వచ్చాను, ప్రజలకు న్యాయం మంచి ఏదో చెడేదో చూపించాలంటే ఎవరన్నా మిమ్మల్ని లోన్కి వెళ్ళినారు. మళ్ళీ రాజకీయ నాయకులు ఇన్వెస్టిగేట్ చేయలేరు, కేసు అవుతుంది, ట్రస్ పాస్ కేసు అవుతుంది, బట్ యూ కెన్ గో గో అండ్ డూ అ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం దేర్. డెఫినెట్లీ యూ అబ్జర్వ్ ద రెడ్డి ఫీలింగ్ దేర్. అంటే దళితుల పైన అత్యాచారాలు కావచ్చు, లేదా దళితులకు సంబంధించి గతంలో జరిగిన ఇష్యూస్ ఉన్నాయి, కొన్ని ఇటీవల జరిగినవి కొన్ని ఉన్నాయి, శిరోముండనం కేసులు కావచ్చు, చాలా సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి రామచంద్రాపురం శిరోముండనం కేసు కానివ్వండి, ఇక్కడ వైఎస్ఆర్సీపీ జరిగినటువంటి సీతానగరంకి సంబంధించి పోలీస్ స్టేషన్లోనే శిరోముండనం జరిగినటువంటి ఇప్పుడు అప్పుడు జరిగాయి, ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి. అలాగే దళితుల పైన అత్యాచారాలు కూడా, దీనిపైన మీ తండ్రి గారు చాలా కాలంగా పోరాటాలు చేశారు, చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన రాజకీయ వారసుడిగా, అంటే మీకంటూ ఒక ప్రత్యేకమైన సేల్ని ఏర్పాటు చేసుకున్నారు, మీరు ఏ విధంగా దళితులకు సంబంధించిన వాళ్ళకు అన్యాయం జరిగినటువంటి అన్యాయాలపైన పోరాటాలను మీరు ప్రణాళిక మీ ప్రణాళిక ఏంటి, మీరు ఏ విధంగా పోరాడాలనుకుంటారు? ఇప్పుడు కూడా మా లీడర్షిప్లో ప్రణాళిక అనేది ఏముండదండి, మా ఫాదర్కి కానీ మాకు కానీ. చూడండి, కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రణాళిక ఉండదు. ఈ రోజున వీఆర్ సిట్టింగ్ ఇన్ అవర్ ఆఫీస్, ఓకే, ఎక్కడో అన్యాయం జరిగింది,
చుట్టూరు కార్యకర్తలు ఉంటారు, అరే పదండి రా అందరు కార్లు చేయండి వెళ్దాం, ఎక్కడికో అన్యాయం జరిగిందని నేను వెళ్ళిపోతాం అంతే. ఇప్పుడు అక్కడ ఏదో అన్యాయం జరిగిందంటే కావాలని చేయరు కదా అక్కడ ఎవరు. ఆ టైంకి ఆ అన్యాయం మా దృష్టికి వచ్చింది, మేము వెళ్ళాలి. ఒకసారి వెళ్ళిన తర్వాత సమస్యను అర్థం చేసుకోవాలి, లేదు ఖచ్చితంగా అన్యాయం జరిగింది అని అంటే ఇమీడియట్గా పోరాడాలి. ఎవరైతే నా అన్యాయం జరిగినటువంటి వ్యక్తి ఉన్నాడో అతనికి న్యాయం చేకూరేటట్టు చేయాలి అంతే. దీనికి ఒక ప్రణాళిక అనేది ఏమీ ఉండదు. ఆ టైంకి సి అట్రాసిటీ అనేది ఎక్కడ ఎప్పుడు అవుతుంది అనేది నోబడి నోస్. వెళ్తాం పోరాడతాం. మీ వ్యక్తిగత జీవితానికి వస్తే శ్రీరాజ్ బాగా దూకుడుగా ఉంటారు, దూకుడు నిర్ణయాలు తీసుకుంటారు. ప్రత్యేకించి సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో చాలా దూకుడుగా వ్యవహరించారు. ఈ దూకుడు ప్రత్యక్ష రాజకీయాల్లో పనికిరాదని అప్పట్లో కొన్ని విమర్శలు వచ్చాయి, మీరు కొన్ని కేసులను సైతం ఫేస్ చేయాల్సి వచ్చింది. అప్పుడు ఉన్నటువంటి శ్రీరాజ్కి ఇప్పుడు రాష్ట్ర నాయకులుగా కొంత క్రియాశీలక బాధ్యతను నిర్వహిస్తున్నటువంటి శ్రీరాజ్ తేడా చూడండి. మీరు మీ ఇంట్లో ఉన్నారు, బయట మీరు 19 న్యూస్ జర్నలిస్టును బోర్డు పెట్టుకున్నారు, సమైక్యాంధ్ర ఉద్యమకారులు వచ్చి 19 న్యూస్ అనే బోర్డు చింపేశారు, మీరు ఏం చేస్తారు? సాధారణంగా ప్రతి చోట వెళ్తారు, ఎవడరా పీకింది అంటారు, ఒక లెంపకాయ పీకుతారు. ఎవడరా పీకింది అంటారు, ఓ లెంపకాయ పీకుతారు. ఎందుకంటే మీరు డబ్బులు ఖర్చు పెట్టి చేసుకున్నారు కదా, ఏది బోర్డు పెట్టుకున్నారు 19 న్యూస్ జర్నలిస్ట్ అని. ఎవడో ఉద్యమకారుడు వచ్చి 19 న్యూస్ అక్కడికి నచ్చలేదు, పీకాడు, మీరు ఏం చేస్తారు? వాళ్ళు ఎంపక పీకుతారు. నేను అంతే. రాజీవ్ గాంధీ విద్యా సంస్థలు సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు ప్రకటించి తాళం వేసేసి క్లోజ్ చేసేసి సమైక్యాంధ్ర ఉద్యమానికి మేము మద్దతు ఇస్తున్నాం, మా కాలేజెస్ అని చెప్పి ప్రకటించేసిన తర్వాత ఆడెవడో బండి మీద వెళ్తూ అదిగో గాంధీ అని కనిపించిందంట. రాష్ట్రాన్ని విభజించింది గాంధీ కుటుంబం కనుక ఆ గాంధీ అనే పేరు ఇష్టం లేదని చింపేశాడు. ఇది ఏమన్నా కామన్ సెన్స్ ఉన్న పాయింట్ అండి? ఇమీడియట్గా ఓ లెంపకాయ పీకం, ఓ 10 మంది వచ్చారు 10 మందిని కొట్టాం, 100 మంది వచ్చారు 100 మందిని కొట్టాం, మళ్ళీ వస్తే మళ్ళా కొడతాం, మళ్ళీ అదే తప్పు చేస్తే మళ్ళా కొడతాం. గాజులు తడుక్కుని కూర్చుని అయితే లేవు, అసలు సమస్యలే చెప్తున్నాను ఇందులో. అది ఇప్పుడు మేము ఏదన్నా ఒక తప్పు చేసాం అనుకోండి, కమ్ టు అస్, కన్స్ట్రక్టివ్గా క్రిటిసైజ్ చేయండి, మేము కూడా వీఆర్ రెడీ. తప్పు చేస్తే ఉరిశిక్ష చేసేసుకోవడానికి సిద్ధం మేము. అంతేగాని కామన్ సెన్స్లో చేసి అదేదో భూతత్వంలో చూపించి ఇదిగోండి వీళ్ళు ఎలా రౌడీల జిల్లా చేస్తున్నారు ఇంకోటి చేస్తున్నారంటే అసలు అటువంటి కామెంట్స్ని మేము యాక్సెప్ట్ చేసే పరిస్థితి కూడా లేదు. అలాగైతే ప్రజల తరపున పోరాడినప్పుడు రాజమండ్రిలో బరియల్ గ్రౌండ్ లేదని టీడీపీ గవర్నమెంట్లో మేము టీడీపీ గవర్నమెంట్కి అగెన్స్ట్గా పోరాడినప్పుడు షో కాజ్ కూడా ఇవ్వకుండా మమ్మల్ని అరెస్ట్ చేద్దాం అనుకుంటే రివాల్వర్ తీస్తాం బయటికి. అంత పటిష్టంగా ఉంటాం మేము పోరాటాల్లో, ప్రజల తరపున ఉంటాం. పాత శ్రీరాజ్కి కొత్త శ్రీరాజ్కి అనేది ఏ అటువంటి డిఫరెన్స్ ఎప్పుడూ లేదు. సి ఒక విషయం ఏంటంటే దూకుడు, డెఫినెట్గా నేను దూకుడుతోనే ఉంటాను, ఇప్పుడు కాదు ఎప్పుడు దూకుడుగానే ఉంటాను. కానీ ఆ దూకుడు అనేది నాకు లబ్ధి చేకూర్చాలి. ఇది మీ తండ్రి గారి నుంచి వచ్చిందంట? నేను సుహతాగా కూడా ఆయన ఏదో ఆలోచించి అంటే ఆఫ్కోర్స్ ఆయనతో నన్ను కంపేర్ చేయకండి, ఈజ్ అ గ్రేట్ లీడర్, బట్ నా వరకు కూడా నేను ఎవరితో గొడవ పెట్టుకోను. సమయం సందర్భం లేకుండా ఒక శత్రువు నాతో గొడవ పెట్టుకున్నా నేను దాన్ని ఎంటర్టైన్ చేయను. శత్రువు మీద కూడా నీళ్లు చల్లుతాను, ఇప్పుడు ఎందుకు గొడవలు, కలిసి ఉన్నాం బలెటోడు ఎందుకు నువ్వు ఆగు అంట. కానీ ఒక సమయం సందర్భం మించిపోయిన తర్వాత నేను గొడవ పెట్టుకుంటాను, నేను కావాలని గెలుపుతాను, గొడవ పెట్టుకుని మరియు శత్రువును ఓడింతాను. జనసేన పార్టీ బీజేపీతో పొట్టు పెట్టుకున్న తర్వాత ప్రస్తుతం కొంత స్థానికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంత బలపడింది. రేపు 2024 ఎన్నికల్లో బీజేపీ జనసేన పొత్తు కూడా ఒక బలీయమైన శక్తిగా ఉంటుంది అనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. దాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు తట్టుకోగలుగుతుంది? అసలు జనసేన అనేది కూడా ఒక పార్టీ అండి, ఒక మాట చెప్పండి.
రాష్ట్ర అధ్యక్షునే ఓడిపోయాడు. ఫస్ట్ పాయింట్ అసలు చూడండి, ఇప్పుడు ఏం చేస్తున్నాడండి పవన్ కళ్యాణ్ గారు? ఖాళీగా ఇంట్లో కూర్చునే బదులు వచ్చి రాష్ట్రంలో తిరగచ్చు కదండి. ఈ 175 నియోజకవర్గాల్లో వారానికి నియోజకవర్గం తిరిగినా 5 సంవత్సరాలు కంప్లీట్ చేస్తాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పండి? గ్లామరు లేకపోతే ఇప్పుడు ఇవన్నీ పనిచేయండి. రాజకీయాల్లో ఉండాలంటే నాయకుడికి కావాల్సింది ప్రజా సమస్యలు, కమిట్మెంట్. టీవీ ముందు పౌడర్ రాసుకుని వచ్చేసి సమస్యల గురించి మాట్లాడేసినంత మాత్రాన రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి రాష్ట్ర విభజన చేయడం జరిగింది. భవిష్యత్తులో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి తిరిగి ప్రత్యేక హోదా వస్తుందా? ఇప్పటికే చంద్రబాబు నాయుడు హయాంలో కానీ, 2019 ఎలక్షన్స్ తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో కానివ్వండి, రెండు పార్టీలు ప్రత్యేక హోదా పైన ఇప్పటివరకు ఏమీ చేయలేకపోయారు. ఒకవేళ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తిరిగి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వస్తుందా? రాష్ట్రాన్ని విభజిస్తాం అన్నాం, చేసి చూపించాం కదా. విభజన సమయంలో హామీ కూడా ప్రత్యేక హోదా అని ఇచ్చారు. అలా కదండి, రాష్ట్రాన్ని విభజిస్తాను అన్నాం, విభజించారా లేదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? అలాగే ప్రత్యేక హోదా ఇస్తానన్నారు, ఇచ్చేస్తారు. ఆల్ యూ నీడ్ టు డూ ఈజ్ యూ హ్యావ్ టు ఓట్ ఫర్ కాంగ్రెస్ పార్టీ అండ్ లెట్ కాంగ్రెస్ పార్టీ కమ్ ఇన్ టు పవర్. యూ విల్ సీ వాట్ ఈస్ ద వండర్స్ దట్ కాంగ్రెస్ పార్టీ కెన్ డూ టు ద పీపుల్ ఆఫ్ తెలుగు అండ్ టు ద పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ. యూ ట్రస్ట్, ఇట్స్ మై వర్డ్. యాజ్ అ సన్ ఆఫ్ మిస్టర్ జీవీ హర్ష కుమార్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇటువంటి ఎన్నో ఇన్వెస్టిగేటింగ్ కాపీస్ ఉన్నాయి మా దగ్గర. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మంచి పనులు, కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి, కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమం మాట ఎత్తే వెనక్కి తీసుకొని నైజం చెప్తున్నాను. సో కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ కూడా ఆంధ్రప్రదేశ్ లాస్ట్ టైం వచ్చినాడు, కర్నూలు సభలో చెప్పాడు, ఆంధ్రప్రదేశ్లో కాదు, ఆంధ్రప్రదేశ్లో మీరు గవర్నమెంట్ రానివ్వండి పోనివ్వండి, ఇట్స్ నాట్ ఆంధ్రప్రదేశ్ ఇష్యూ. ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చేది కాదు, ఇచ్చేది కాదు. ప్రత్యేక హోదా అనేది ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో మీరు మాకు ఓటేసినా ఓటైపోయినారు. ఆంధ్రప్రదేశ్ వల్ల కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చినా రాకపోయినా, సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ పెట్టే సంతకం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా. దిస్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ మిస్టర్ రాహుల్ గాంధీ. సో దట్ ఈస్ వై మై ఫాదర్ ఇస్ ఇంప్రెస్డ్. అగైన్ వీ జాయింట్ విత్ అన్ వితౌట్ అన్కండిషనల్ రీజన్ వీ జాయింట్ దేర్. అదన్నమాట, భవిష్యత్తులో తిరిగి మళ్ళీ పోరాడటానికి బలమైన శక్తిగా కాంగ్రెస్ పార్టీ తయారవబోతోందని, తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం రాబోతోందని, క్షేత్రస్థాయిలో నిత్యం ప్రజా సమస్యలపైన తానెప్పుడు పోరాడుతూనే ఉంటానని, తిరిగి మళ్ళా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేసి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీతో కలిసి కొనసాగుతామని మాజీ ఎంపీ హర్షకుమార్ తనయులు, జీవి శ్రీరాజ్ గారు రాష్ట్ర నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ కేడర్కి నాయకులకి ఎంతో బలమైన నమ్మకాన్ని చేకూరుస్తూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ప్రజాక్షేత్రంలో కొనసాగుతున్నారు. వారు ఇంకా మరెంతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ నాతో ఎన్నో విషయమైన విషయాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు సార్. అండ్ 19 న్యూస్ వ్యూయర్స్, ఈ ఛానల్ చాలా మంచి ఛానల్, దయచేసి అందరూ కూడా చూడండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ మీరు ఖచ్చితంగా 19 న్యూస్ ఛానల్ ఫాలో అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.